వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళసాయిని ఎందుకు కలిసినట్లు, ఓ పెద్ద ఫైల్ మీడియాకు చూపించి మరీ ఎందుకు తీసుకెళ్లినట్లు, తన బాధ అంతా సర్కార్లో లోపముందని చెప్పటమా, దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకేదైనా ఉందా? తెలంగాణలో కొత్త దుకాణం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు రూట్ మార్చేశారు. మొన్నటి వరకు పాదయాత్ర దీక్షలంటూ హడావిడి చేసినా ఫలితం లేదు, జనం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణలో అవినీతి అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడమే కాదు, కాళేశ్వరం జపం చేస్తున్నారు. అవినీతి జరిగిపోయిందని గ్యాప్ ఇచ్చుకుంటూ ప్రతి 3-4 రోజులకు ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా గవర్నర్ను కలిసిన షర్మిల ఆమె వెళ్తూ ఓ ఫైల్ను మీడియాకు చూపిస్తూ వెళ్లారు. అదేంటి అని అడిగితే కాళేశ్వరం అవినీతికి సంబంధించిన చిట్టా అంటూ చెప్పుకొచ్చారు. అంతలా అవినీతి అంటే కోర్టులో కేసు వేయకుండా మీడియాకు ఆధారాలు చూపకుండా సీక్రసీ ఎందుకు అన్నది ఇక్కడ అసలు డౌట్. నిజానికి తాను కాంట్రాక్టర్లను బెదిరించి 4 రూపాయలు సంపాదించే ఎత్తుగడ అన్నది కొంతకాలంగా బయట ప్రచారంలో ఉన్న విమర్శ. కానీ ఇప్పుడు ఆమె పదే పదే మేఘానే టార్గెట్ చేయటం అంటే నిజమేనేమో అన్న అనుమానాలకు తావిస్తోంది. మేఘా కృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గత 2 నెలలుగా ఇదే పరిస్థితి. ఈ సందర్భం వచ్చినా ఇదే విధంగా దాడి చేస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డి 13,000 కోట్ల పన్నులు ఎగ్గొట్టారని ఐటీ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ప్రకటించారు. ఇక కాళేశ్వరం కూడా మేఘా వల్లే మునిగిపోయిందన్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మేఘానే టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇటీవల కాలంలో కేసీఆర్ కన్నా ఆమె ఎక్కువగా మేఘా కృష్ణారెడ్డినే ప్రత్యర్థిగా చూపిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న అంశంపైనే రకరకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.